Hello, welcome to Lakshitha Aastik Vlogs. Nenu mi Lakshitha Aastik Vlogs. Ee roju vlog entante daily vlog andi. Morning nunchi evening varaki untadi. Chudandi full video chusi like cheyandi, share cheyandi, subscribe cheyandi. Chustu undandi mana videos. Continue ga. Skip చేయొద్దు నెక్స్ట్ వీడియోస్ కూడా వచ్చేవి చూస్తుండండి మన ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ కూడా కంటిన్యూగా చూడండి రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి దోస ఇంకా చట్నీ చేసి టిఫిన్ తిని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళారు 3:00 వస్తారు నేను ఇంకా దోస ఇంకా వడ చేస్తున్నాను ఇప్పుడు టైం అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకంతలోపే వినాయకుడు వచ్చిండు స్టార్ట్ అయిపోయినాయి మనకు వినాయకుళ్ళని దేవడము ఇంకా పండుగ రోజు నుంచి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి డైలీ పాటలు భజనలు గల్లీ గల్లీకి వినాయకుడు ఉంటాడు వినాయక మండపాలు లైటింగ్స్ చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజు నుంచి మా ఏరియాలో స్టార్ట్ అయినాయి అన్నమాట వినాయకుళ్ళని దేవడము ఇంకా వెల్కమ్ చెప్తూ ఇంకా వినాయకుళ్ళని తీసుకొస్తున్నారు డీజే సౌండ్స్ తోటి ఆ డీజే సౌండ్స్కి రీసౌండ్ వస్తుంది మాకు అందరి ఏరియాలో గల్లీ గల్లీకి వినాయకుడు వస్తున్నాడు గల్లీ గల్లీలో మండపాలు వేసి వినాయకుళ్ళని పెట్టడము డీజే సౌండ్స్ తోటి పాటలతోటి పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ నవరాత్రులంతా గడిపేస్తారు ఇంకా నెక్స్ట్ టెర్రస్ మీద పోయి చూసాం మేము అట్లాగే వినాయకుడిని చూస్తూ పై నుంచి బిల్డింగ్ పై నుంచి ఇంకా చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నాము అయితే వీడియో తీస్తూ ఉంటే కలర్ రాకుండా బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది వీడియో సన్లైట్కి అసలు కనిపించలేదు అయితే నేను చెట్లకు నీళ్ళు పోస్తూ చూస్తున్నాను ఎట్లా పెరుగుతున్నాయి చెట్లు అని దోసకాయ చెట్లు వచ్చినాయి మాకు పువ్వులు వచ్చినాయి ఇంకెప్పుడు పూస్తాయో తెలియదు దోసకాయలు ఇది జొన్న చెట్టు ఉంది ఇది రత్నపురి గడ్డ చెట్టు ఉంది ఇంకా రేగిపళ్ళ చెట్టు ఉంది మాకు టమాటో చెట్టు ఉంది ఇది కొండపిండి ఆకు అంటారు కదా అది కూడా మా తొట్టిలో వచ్చింది పొమోగ్రానైట్ చెట్టు తొట్టిలోనే కొండపిండి ఆకు చెట్టు వచ్చింది అది రేగుపల్ల చెట్టు ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇంకా అదే అనార్ చెట్టు బలం లేదు తొట్టి చిన్నగా అయిపోయింది కాయలు వస్తున్నాయి మళ్ళీ రాలిపోతున్నాయి పొమోగ్రానైట్లు అందుకని కట్ చేద్దాం అనుకుంటున్నాను చెట్టు జొన్న చెట్టు చూసారా జొన్నలు వచ్చినాయి ఇంకా మందార చెట్లు పువ్వులు చాలా బాగా వస్తాయి ఇంకా ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి సన్లైట్కి పెడితే చెట్లు బాగా వస్తాయి మంచిగా పువ్వులు పూస్తాయి అన్నమాట టమాటోస్ పెరుగుతున్నాయి ఈ తొట్టిలో ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు పోయినప్పటి నుంచి ఇంకేదో ఒక పని ఉంటుందన్నమాట ఇది చెట్టు దోసకాయ చెట్టు పెరుగుతుంది అష్టమి రోజు పిల్లలకి హాలిడే కాబట్టి బిర్లా ప్లానటోరియం మ్యూజియంకి వెళ్దాము అని అడిగితే తీసుకెళ్ళినాము సైన్స్ మ్యూజియం కూడా ఉంది బిర్లా టెంపుల్లో టెంపుల్ కాదు బిర్లా ప్లానటోరియంలో అయితే పిల్లలకి చూపించాల్సింది చాలా ఉందన్నమాట మ్యూజియంలో తప్పకుండా పిల్లలు ఉన్నవారు తీసుకెళ్ళి పిల్లలకి ఇవన్నీ చూపించండి చాలా ఎంజాయ్ చేస్తారు డాడీ
Further research and development at millimeter wave frequencies was almost non-existent for the next 50 years. The pioneering world of Japanese charcoals was at least. వివిధ ప్రాంతాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చును. బంధువులతో మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చు. తెలుసుకుని ఇంకా ఈవినింగ్ వచ్చినాక ఆస్తిక్కి కృష్ణుడిలాగా మేకప్ చేసి ఇలా వీడియో తీశాను. కృష్ణాయ వాసుదేవాయ హరాయే పరమాత్మహే ప్రణతక్లేశనాశాయ వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంగమి యుగే యుగే. జై శ్రీకృష్ణ. ప్లీజ్ మా వీడియో ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, బిర్లా ప్లానిటోరియం మ్యూజియంకి వెళ్ళండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అందులో చాలా ఉన్నాయి. వీడియో తీయలేకపోయినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.